హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఇంపాక్ట్ టెస్ట్ గురించి చెప్పుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇంపాక్ట్ టెస్ట్ అంటే ఏంటి అండ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ అంటే ఏంటి, అది ఎందుకు చేసుకుంటున్నాము అండ్ దాని యొక్క ప్రీవియస్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పుకున్నాం. ఈరోజు దాని యొక్క టైప్స్ మనం క్లియర్గా ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది చూద్దాము. అండ్ 350 వీడియోస్ ఉన్నాయి ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఒక సబ్జెక్ట్ లాగా, మనం దాని యొక్క బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నాం. ఈ 350 వీడియోస్ చూడండి, ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు టాపిక్లోకి మనం వెళ్దాం. సో ఇంపాక్ట్ టెస్ట్లో మనం మెయిన్ 2 మెథడ్స్ ఉన్నాయి. అందు ఏంటంటే చార్పీ ఇంపాక్ట్ టెస్ట్ అండ్ ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్. సో చార్పీ ఇంపాక్ట్ టెస్ట్ అంటే మనం, ఇది చార్పీ ఇంపాక్ట్ టెస్ట్ మిషన్. ఒక పెండ్యులం ఉంది. సో ఈ పెండ్యులం మనకి ఇక్కడ స్పెసిమెన్ ఉంది అండ్ ఇది పాయింటర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది బేస్ కదా, ఇది బేస్, ఇది యాన్యువల్. సో యాన్యువల్ మీద మనం స్పెసిమెన్ని ప్లేస్ చేసుకొని పట్టుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పెండ్యులము ఇలా డైరెక్ట్గా రిలీజ్ చేస్తే ఇక్కడ ఈ స్పెసిమెన్ అనేది మనకు బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ అయిందో ఈ పాయింటరు ఈ పెండ్యులంకి మనకి మార్క్ చేసి ఉంటుంది. సో దీనికి అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే పెండ్యులం దీన్ని బ్రేక్ చేస్తుందో ఈ పాయింటర్ మనకి ఈ స్కేల్ మీద ఎంతైతే రీడింగ్ ఉందో ఆ రీడింగ్ దగ్గరికి వెళ్ళి ఎంతైతే ఆ మెటీరియల్ అబ్జర్వ్ చేసిందో అక్కడ మనకి క్లియర్ కట్గా ఆ పాయింటర్ అనేది చూపిస్తుంది. సో మనం ఆ రీడింగ్ తీసుకొని ఆ స్పెసిఫిక్ మెటీరియల్ ఇంత మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంది అని చెప్పి మనం నోట్ చేసుకుంటాము. అది దాని యొక్క ప్రొసీజర్, చార్పీ టెస్ట్ యొక్క ప్రొసీజర్. ఇప్పుడు దీని యొక్క స్పెసిమెన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చార్పీ ఇంపాక్ట్ టెస్ట్లో మనం స్పెసిమెన్ ఏం చేస్తాము అంటే 55 mm లెంగ్త్ అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక నాచ్ ఒకటి మనం తయారు చేసుకుంటాము. సో నాచ్ ఏంటి అంటే మనకి డైరెక్ట్గా హిట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మిగతా ఏవైతే ఉందో ఈ కంప్లీట్ మెటీరియల్ మనకి బ్రేక్ అవ్వాలి అంటే చాలా కష్టం. కాబట్టి మనం ఒక నాచ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే, ద చార్పీ టెస్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ అనే స్పెసిమెన్ విచ్ ఈజ్ 55 mm. సో 55 mm లెంగ్త్, 10 mm, సో 10 mm విడ్త్ అండ్ 10 mm ఇన్ సైజ్. సో 10 mm మనకి ఈ థిక్నెస్ అండ్ ఇది కూడా ఈ విడ్త్ రెండు కూడా మనకి ఏంటి అంటే 10 mm ఇన్ సైజ్ అండ్ హ్యాజ్ ఏ, సారీ 10 mm కాదు 40 mm, హ్యాజ్ ఏ 2 mm డీప్ నాచ్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ నాచ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ నాచ్ ఎంత అంటే 2 mm. సో 2 mm డీప్ నాచ్ అండ్ ఇట్స్ సెంటర్. సో సెంటర్లో మనం మార్క్ చేస్తాం, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఈ నాచ్ కూడా ఎలా పెడతామంటే 45 degrees ఉండేలాగా నాచ్ పెడతాము. ఎందుకు అంటే మనకి ఈ లోడ్ వచ్చిన వెంటనే ఆ మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోయే విధంగా ఆ నాచ్ అనేది మనకి క్రియేట్ చేస్తారు. చూసారు కదా, ఇక్కడ స్ట్రైకింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ అవుతుంది. ఇది ఇలాగ ప్లేస్ అవ్వగానే మనకి ఆ మెటీరియల్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఈ పాయింటర్లో ఆ స్కేల్లో రీడింగ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్, సో ఇది మనకి డయాగ్రాము, ఇక్కడ చూసారు కదా. సో ఇది స్పెసిమెన్, ఇది నాచ్ అండ్ పాయింటర్ మనకి ఇలాగ ఈ పెండ్యులం పాయింటర్ ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేస్తుంది అన్నమాట. ఇది స్పెసిమెన్ ఇలా ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఇవి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో మనకి చూసారు కదా ఈ పాయింటర్ దీన్ని మార్క్ చేస్తుంది. ఇది అంత స్కేల్ ఎప్పుడైతే ఎలా వచ్చిందో ఈ హ్యామర్ ఇలా వచ్చి ఈ స్పెసిమెన్ని టచ్ చేసి ఇక్కడ టచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే టచ్ చేసిందో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ ది స్వింగ్, అక్కడ మనకి బ్రేక్ అవుతుంది, స్కేల్లో రీడింగ్ చూపిస్తుంది. ద చార్పీ టెస్ట్ మిషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ వెరైటీ ఆఫ్ సైజెస్ అండ్ కెపాసిటీస్. ఈ చార్పీ టెస్ట్ అనేవి చాలా సైజెస్లో ఉన్నవి అండ్ చాలా కెపాసిటీలో కూడా, మనం ఎక్కువ కెపాసిటీ కూడా ఇవి చేసుకోవచ్చు. ద యూజువల్ కెపాసిటీ ఈజ్ అబౌట్ 30 kg. సో ఇది యూజువల్గా మనం యూజ్ చేసే ఆ కెపాసిటీ ఏంటి, 30 kg ఫర్ మెటల్స్. మెటల్స్కి అయితే 30 kg అండ్ 0.55 kg ఫర్ ప్లాస్టిక్స్. సో 0.55 kg ఫర్ ప్లాస్టిక్స్ వాడతారు, 30 kg ఏమిటి
మనం మెటల్స్కి వాడతాము. ఏ నాచ్డ్ స్పెసిమెన్ ఈజ్ ప్లేస్డ్ యాజ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ హెవీ పెండ్యులమ్ ఈజ్ అలౌడ్ టు స్ట్రైక్ ది స్పెసిమెన్ బిహైండ్ ది నాచ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ హైట్. సో మనం అనుకున్నాం కదా దీని యొక్క ప్రొసీజర్ చెప్పారు. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే సింప్లీ సపోర్టెడ్కి ఒక స్పెసిమెన్ అనేది ప్లేస్ చేసి ఒక పెండ్యులము ఒక హైట్ నుంచి మనం వదిలితే దానికి ఏమైంది, దాని బ్యాక్ సైడ్ నాచ్ మనం ప్రొవైడ్ చేస్తే అది బ్రేక్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది దాని యొక్క యానిమేషన్. సో స్టార్టింగ్ ఇక్కడ ఉంది పెండ్యులము. సో బ్రేక్ అయింది, రెడ్ చూసారు కదా ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇనిషియల్గా మనకి ఇక్కడ ఉన్నప్పుడు పాయింటర్ మనకి జీరో చూపించింది. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ చూసారు కదా ఈ పాయింట్ దగ్గరికి మనకి స్కేల్లో రీడింగ్ చూపించింది. సో ఈ హైట్ కూడా మెజర్ చేసుకొని మనకి డైరెక్ట్గా స్కేల్లో అనేది రీడింగ్ వచ్చింది. మనం ఎంతైతే అబ్జర్వ్ చేసుకుందో అబ్జర్వేషన్ మనం ఆ మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ స్ట్రెంగ్త్కి ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతా మనం నోట్ చేసుకుంటాం. ఇది చార్పీ టెస్ట్, ఇంపాక్ట్ టెస్ట్. నెక్స్ట్, ఇది కూడా ఒక యానిమేషన్ రియల్ పిక్చర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ సెట్ చేశారు. సో ఇక్కడ స్పెసిమెన్ ఉంది. సో స్పెసిమెన్ కట్ అయ్యి మనకి ఇక్కడ రీడింగ్ చూసారు కదా, ఇదిగోండి 2 ఉన్నాయి. ఫస్ట్ 2 ఒకే దాంట్లో ఉన్నాయి, రెండోది ఎప్పుడైతే కట్ అయిందో ఇక్కడికి వచ్చింది. సో అదే పొజిషన్లో ఉండిపోయింది. సో మనం ఆ రీడింగ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్. సో ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్కి చార్పీ ఇంపాక్ట్ టెస్ట్కి మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పెండ్యులం ఒకటి, రెండోది స్పెసిమెన్ ఒకటి. స్పెసిమెన్లో మనం ఏం చేస్తాము అంటే హారిజెంటల్గా మనం మిడిల్లో నాచ్ ఇచ్చి హారిజెంటల్గా పెడితే అది మనకి చార్పీ ఇంపాక్ట్ టెస్ట్లో మనం యూజ్ చేసాం. ఇందులో ఏంటి అంటే వెర్టికల్గా ఆ స్పెసిమెన్ వెర్టికల్గా మనం ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ ఇలాగా సేమ్ మనం ఏదైతే పెండ్యులం ఇక్కడ నుంచి ఇలాగా వదిలామో అది దీన్ని హిట్ చేసి మనకి స్కేల్ అనేది స్కేల్లో రీడింగ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇది స్కేల్, ఇది పెండ్యులము, ఇది ఫ్రిక్షనల్ పాయింటర్, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషను, ఇది టెస్ట్ స్పీస్ లేదా స్పెసిమెన్ అంటారు, ఇది సపోర్ట్. ఇది దాని యొక్క రియల్ పిక్చర్, మెషిన్ యొక్క రియల్ పిక్చర్. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది దాని యొక్క డయాగ్రాము, మెషిన్ యొక్క డయాగ్రాము. ఇది స్పెసిమెన్ చూసారు కదా, స్పెసిమెన్ ఇలా మనం ప్లేస్ చేస్తాము. అండ్ ఇది పాయింటర్ స్పెసిమెన్ యాన్యువల్. సో యాన్యువల్లో మనం ఈ స్పెసిమెన్ని ప్లేస్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్లో స్పెసిమెన్ ఎలా మనం రెడీ చేసుకుంటాము అంటే ఇక్కడ చూసారు కదా టోటల్ ద ఐజాయిడ్ టెస్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ అనే స్పెసిమెన్ విచ్ ఈజ్ 75 mm లెంగ్త్ అండ్ 10 mm థిక్నెస్ అండ్ 10 mm ఇన్ సైజ్ అండ్ హ్యాజ్ ఏ 2 mm నాచ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఇందులో కూడా మనం 2 mm నాచ్ మనం రెడీ చేసుకుంటాము, ప్రిపేర్ చేసుకుంటాము. ఫ్రమ్ ది హైట్ ఆఫ్ 28 mm ఫ్రమ్ ది టాప్. సో టాప్ నుంచి మనం 25 mm ఉన్నప్పుడు అదే మనం చార్పీ టెస్ట్లో అయితే ఎగ్జాక్ట్గా మిడిల్లో చేసుకున్నాము. కానీ ఇక్కడ 28 mm ఫ్రమ్ ది టాప్, ఈ 28 mm ఫ్రమ్ ది టాప్ మనం ఆ నాచ్ని అనేది ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్, ద ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్ మిషన్ ఈజ్ కామన్లీ మేడ్ విత్ 18 kg కెపాసిటీ. సో ఇది ఐజాయిడ్ ఇంపాక్ట్ టెస్ట్ మిషన్ అనేది మన కెపాసిటీ ఎంత, 18 kg. అదే చార్పీ టెస్ట్ అయితే మనకి 30 kg ఫర్ మెటల్స్, 0.55 kg ఫర్ ప్లాస్టిక్స్. ద నాచ్ స్పెసిమెన్ ఈజ్ హెల్డ్ ఇన్ ఏ వైస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాంటిలివర్ అండ్ హెవీ పెండ్యులమ్ ఈజ్ అలౌడ్ టు స్ట్రైక్ ది స్పెసిమెన్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది నాచ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నాచ్ ప్రిపేర్ చేసుకున్న నాచ్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని ఈ పెండ్యులమ్ని ఇలాగా స్ట్రైక్ అయ్యేలాగా చేస్తాం. సో ఇప్పుడు మనం చూసారు కదా మనం ఏదైతే స్ట్రైక్ ఇచ్చేస్తున్నామో హ్యామరు అదే డైరెక్షన్లో మనం నాచ్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాము. చార్పీ టెస్ట్లో అయితే రివర్స్లో మనం నాచ్ అనేది కట్ చేసుకున్నాము. ఇందులో అయితే
రివర్స్ సేమ్ డైరెక్షన్లో ఆ నాచ్ అనేది కట్ చేసుకున్నాము. అది కూడా 28 mm ఫ్రమ్ ది టాప్ నుంచి మనం కట్ చేసుకున్నాము. అండ్ మిగతా ఏదైతే ఉందో స్పెసిమెన్ మొత్తం కూడా అది ఒక వయసులో, ఒక యాన్విల్లో, ఒక వయసులో మనం అది ప్లేస్ చేసుకొని ఈ లోడ్ అనేది దీని మీద స్ట్రైక్ అయ్యేలాగా చూస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ పోర్షన్ మనకి బ్రేక్ అయ్యి మనకి ఆ రీడింగ్ మీద, ఆ స్కేల్ మీద రీడింగ్ చూపిస్తుంది. నెక్స్ట్, సో ఇక్కడ చూసారు కదా, ద నాచ్డ్ స్పెసిమెన్ ఈస్ హెల్డ్ ఇన్ ఏ వైస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాంటిలేవర్. ఇది క్యాంటిలేవర్ లాగా మనం పెట్టుకున్నాం. ఈ పోర్షన్ అయితే కవర్ అయింది, సపోర్ట్ చేసింది. ఈ పాయింట్, ఈ పోర్షన్ మాత్రం క్యాంటిలేవర్లో ఉంది. అండ్ హెవీ పెండిలమ్ ఈజ్ అలౌడ్ టు స్ట్రైక్ ది స్పెసిమెన్ ఆన్ ది సేమ్ డైరెక్షన్, సేమ్ సైడ్ ఆఫ్ ది నాచ్. ఇక్కడే మనం ఏం చేస్తున్నాం అంటే నాచ్ ఈ సైడే పెడుతున్నాం కాబట్టి ఆ సైడే అది స్పెసిమెన్కి, ఈ వెయిట్ అనేది ఆ స్పెసిమెన్కి టచ్ అవుతుంది. నాచ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్. నెక్స్ట్, సో ఇది బేసిక్గా మనకి చార్పీ టెస్ట్ అండ్ ఐజాడ్ ఇంపాక్ట్ టెస్ట్ రెండు కూడా ఎలాగా మనం ఆ మిషన్ ఏంటి అండ్ దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అండ్ స్పెసిమెన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అండ్ దాని యొక్క కెపాసిటీస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 350 వీడియోస్ వరకు ఉన్నాయి, సో అవన్నీ కూడా షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయో కామెంట్ చేయండి. మీ కామెంట్స్, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.